ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు వందనములు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినమును ఆయన వాక్యముతో ప్రారంభించుట మనకెంతగానో ఆశీర్వాదకరము. ఈరోజు 2వ తారీఖు మార్చి నెల 2024న ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన జీవవాక్యము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము. మన అనుదిన జీవితాల్లో మనము ఎన్నో భారాలను మోస్తూ ఉంటాము. మన కుటుంబ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అనేటువంటి భారాలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి భారాలు, అనారోగ్య సంబంధమైనటువంటి భారాలు, పిల్లల భవిష్యత్తును గురించినటువంటి చింత అనేటువంటి భారము, వివాహ వయస్సు వచ్చినటువంటి వారు తన వివాహ జీవితమును గురించినటువంటి భారము, మంచి చదువు చదువుకొని సరైనటువంటి ఉద్యోగము కొరకు ఎదురు చూసేటువంటి భారము, ఇలాగ అనేక భారాలు మన యొక్క హృదయాల్లో మనం మోస్తూ ఉంటాము. అటువంటి సమయాల్లో మనకి ఎవరైనా సహాయమును అందిస్తే బాగుండు, మనకి ఎవరైనా చేయందిస్తే బాగుండు అని మనము తలుస్తూ ఉంటాము. అయితే మనుషులు ఎవరూ కూడా మనల్ని ఆదుకునేటువంటి స్థితిలో ఎవరూ మనకి కనిపించరు. ఒకవేళ వారు సహాయము చేసినా అది కొంతమేరకు మనకి ఉంటుంది, కానీ ఆ యొక్క సమస్య నుంచి ఆ భారమును పూర్తిగా తొలగించేవారు మనుషులు ఎవరూ లేరు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం మోస్తున్నటువంటి భారం ఏదైనా కానీ ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు, నీ భారాన్ని నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితాల్లో నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నిశ్చయముగా దేవుడు ఆ భారాన్ని ఆయన తొలగించి ఆయన నిన్ను ఆదుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా కదలనీయనటువంటి వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మనం అటు ఇటు కదిలేటువంటి వారంగా మనం ఉన్నాం, కృంగిపోయేటువంటి వ్యక్తులంగా మనం ఉన్నాం. అయితే దేవుడు ఆయన తన కృపతో మనల్ని దర్శించి ఆయన హస్తమును చాపి మనకి కలిగిన ప్రతి భారమును ఆయన తొలగించి ఉన్నతముగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన మిత్రమా, చిన్నమాట ప్రార్థన చేసుకొని ఆయన సహాయ సహకారాలను మనం పొందుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు మీరు అనుగ్రహించినటువంటి ఈ జీవవాక్యమును బట్టి స్తోత్రం తండ్రి. నీ భారము నా మీద మోపు అని ప్రభు మీరు వాగ్దానపూర్వకంగా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో మాకు కలిగిన భారములన్నింటినీ ఇంతవరకు మేము భరిస్తూ దేవ తండ్రి మేము కృంగిపోయి ఉన్నాము తండ్రి. అయితే ఈ దినమున ప్రభు దేవ మాకు కలిగిన ప్రతి భారమును, ప్రతి బాధను దేవ మీ మీద వేస్తున్నాం తండ్రి. దేవ మీరు మమ్మల్ని విడిపించండి, మా భారములు అన్నిటి నుంచి తొలగించి దేవ తండ్రి మమ్మల్ని ఆదుకోండి తండ్రి, మమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించండి. దీనివంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.